Hi, welcome to Telugu Prapancham. TS EAMCET 2021. So TS EAMCET 2020 aithe complete ayipoyindi ee samacharam. Next vache samacharam manaki EAMCET 2021 Telangana lo eppudu conduct cheyochu. So deeni paina aithe manaki oka update aithe vachindi. ఈ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటారో సో వీళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు తెలిసి ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మీ రిలేటివ్స్ కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. సో వీడియో సర్చ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో జనరల్గా ఎంసెట్ ఎగ్జామ్ అనేది మనకేంటంటే మేలో కండక్ట్ చేస్తారు. జనరల్గా లాస్ట్ ఇయర్ వరకు మనకి మేలో కండక్ట్ చేసేవాళ్ళు, కాకపోతే లాస్ట్ ఇయర్ ఏమైందంటే కోవిడ్ వల్ల సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ ఇలాగా కండక్ట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరం 2021లో ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు? సో లాస్ట్ టైం మనకి కొంచెం ఎంసెట్ కండక్ట్ చేయడం, సో రెగ్యులర్గా కండక్ట్ చేసే మంత్ కాకుండా మనకి రెగ్యులర్గా మేలో కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఆ షెడ్యూల్ అయితే కొంచెం చేంజ్ చేశారన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ క్లాసెస్ అనేది మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఆఫ్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అన్ని ఇంటర్మీడియట్ క్లాసెస్ అనేది ఆన్లైన్ క్లాసెస్ అయితే రన్ అవుతుంది, ఓకేనా? సో ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏప్రిల్ ఎండింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏప్రిల్ ఎండింగ్లో స్టార్ట్ చేసి మే సెకండ్ వీక్ అంతా కంప్లీట్ చేయబోతున్నారు. ఎందుకంటే మనకి ఎంసెట్ ఎగ్జామ్ రాయాలంటే కనుక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి. సో ఎంసెట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏప్రిల్ ఎండింగ్లో స్టార్ట్ చేసి ఈ సంవత్సరం 2021 సంవత్సరానికి ఏప్రిల్ ఎండింగ్లో స్టార్ట్ చేసి మే సెకండ్ వీక్ అంతా అది కంప్లీట్ చేసుకొని ఎంసెట్ 2021 ఎగ్జామ్ వచ్చేసి మనకి జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఇలాగా ఉంటుందన్నమాట. టిఎస్ ఎంసెట్ 2021 ఎగ్జామ్ వచ్చేసి జూన్ సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ కండక్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం ఫిబ్రవరిలో మనకి టిఎస్ ఎంసెట్ 2021 షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో కాకపోతే కొన్ని అఫీషియల్ సోర్సెస్ ద్వారా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూన్ సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ ఎంసెట్ 2021 ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ సెకండ్ వీక్లో స్టార్ట్ చేసి మే సెకండ్ వీక్ అంతా ఎండ్ చేయబోతున్నారు, ఓకేనా? సో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట టిఎస్ ఎంసెట్ 2021 ఎగ్జామ్స్ గురించి. ఇంకా ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో, అది తెలంగాణ వాళ్ళు కావచ్చు లేకపోతే ఏపీ వాళ్ళు కావచ్చు, మీకైతే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. ఏంటంటే అన్అకాడమీలో మనకి ఎంసెట్ కోచింగ్ అయితే స్టార్ట్ చేస్తారు మన తెలుగు లాంగ్వేజ్లోనే. సో తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుంది. మీకు అవసరం ఉంటే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మీరు వినొచ్చు అన్నమాట. సో ఇదిగైతే కొత్త ప్రోగ్రామ్ అన్అకాడమీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేస్తారు ఎంసెట్ బ్యాచెస్ అని. అన్అకాడమీ గురించి చెప్పాలంటే మనం ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అన్నమాట, ఓకే, ఇండియాలో. సో ఇందులో చూసుకుంటే కనుక మీకు టాప్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, బ్యాచెస్ మంత్లీ కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తుంటారు, నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, ప్రతిరోజు కొత్త లెసన్స్ యాడ్ చేస్తుంటారు. సో ఇందులో ఒకవేళ మీరు అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎంసెట్ సంబంధించి మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి? బెనిఫిట్స్ వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్లో మంచి హై క్వాలిటీ కంటెంట్ అయితే వాళ్ళు అందిస్తారు. తర్వాత లైవ్ క్లాసెస్ ఉంటాయి, ప్రతిరోజు లైవ్ క్లాసెస్ ఉంటుంది, ప్రతిరోజు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి.
క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, దానిపైన అనాలిసిస్ కూడా చేస్తారు. అలాగే బ్యాచెస్ వైజ్గా సిలబస్ అనేది కంప్లీషన్ చేస్తారు. టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటుంది, వాటిపైన అనాలిసిస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనం ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్తో పొందొచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టాప్ ఎడ్యుకేటర్స్ ఫర్ ఎంసెట్. సో వీళ్ళు ప్రస్తుతానికి మనకి టాప్ ఎడ్యుకేటర్స్ ఎంసెట్కి సంబంధించి చాలా మంచి టీచింగ్ అయితే ఇస్తున్నారనమాట. ఓకేనా? సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ అనకాడమీలో సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీకు ఏది బెస్ట్ ప్లాన్స్? మీకు ఏంటంటే 12 మంత్స్ ప్లాన్ ఉంది, 6 మంత్స్ ప్లాన్ ఉంది. 12 మంత్స్ ప్లాన్ 12,375 రూపీస్ పడుతుంది. 6 మంత్స్ ప్లాన్ అయితే 10,125 రూపీస్ పడుతుంది. రెండు కంపేర్ చేస్తే కనుక మనకి 12 మంత్స్ ప్లాన్ తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అమౌంట్ రేంజ్ కొంచెం డిఫరెన్స్ తక్కువ ఉంది కాబట్టి 12 మంత్స్ ప్లాన్ తీసుకుంటే మీరు ఎక్కువ బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఇంకొక మంచి ఆఫర్ అనకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక 6 మంత్స్ ప్లాన్ కానీ లేకపోతే 12 మంత్స్ ప్లాన్ కానీ తీసుకుంటే కనుక మీకు నో కాస్ట్ ఈఎంఐ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు నో కాస్ట్ ఈఎంఐ అంటే ఫస్ట్ అమౌంట్ మొత్తం కట్టకుండా సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు క్లాసెస్ అయితే వినొచ్చు. ఎంసెట్ 2021కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఇన్స్టాల్మెంట్ రూపంలో మనం పెట్టుకోవచ్చు అనమాట, స్టార్టింగ్లో కట్టకుండా. అది కూడా ఆఫర్ ఉంది, ఫస్ట్ టైం అనకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ అకాడమీ కూడా ఇలాగ నో కాస్ట్ ఈఎంఐ కూడా లేదు. సో అందరూ కూడా డబ్బులు ఎక్కించుకుంటారు. పైగా ఇంకోటి ఏంటంటే బయట మీరు కోచింగ్ తీసుకుంటే కనుక మీకు ఎక్కువ అమౌంట్ పడుతుంది. ఎంసెట్ కోచింగ్ అయితే ఎక్కువ అమౌంట్ పడుతుంది, కానీ ఇక్కడ ఆన్లైన్లో ఏంటంటే మీకు దాదాపు చాలా తక్కువ అమౌంట్కి మంచి కోచింగ్ అయితే ఇస్తున్నారు. సో ఒకసారి ట్రై చేయండి మీరు, ఇంట్రెస్ట్ ఉంటే కనుక. థ్యాంక్ యూ.